हाय अंडी नमस्ते वेलकम टू कुकिंग विद सौजन्य एंड लिवी ई रोज रेसीपी नट्स तो हेल्दी गा गोधुम पिंडी कज्जिकायलु इवि एला तयार चेसुकोवालो प्रोसेस चूद्दाम मस्तूर डेट्स नी तीसुकुन्नानु वीटिलो सीड्स रिमूव चेसुकोनी इल्लि चिन्न मुक्कलुगा कट चेसुकोवाली ई कप्पु कोलततो नट्स वेयिंचिनवि तीसुकुन्नानु 1 कप बादाम पप्पु पिस्ता वॉलनट्स క్యాష్యూ 1.5 కప్పు డేట్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి వీటిని వేయించుకోలేదు డేట్స్ని 1/2 కప్పు ఫ్లాట్ సీడ్స్ ఒక బౌల్లోకి సేమ్ అదే కప్పు కొలతతోటి 4 కప్పుల గోధుమ పిండిని తీసుకున్నాను దీనికి 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ యాడ్ చేశాను 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను చిటికెడు ఉప్పు వీటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన పిండిని ఇలా నొక్కి చూస్తే మనకు ముద్దలాగా వస్తుంది అలా వస్తే మనకు నెయ్యి కరెక్ట్గా సరిపోయినట్టు ఇప్పుడు దీనికి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నట్టు కలుపుకుందాం ఇది సేమ్ చపాతీ పిండి కన్సిస్టెన్సీలా కలుపుకోవాలి ఇక్కడ నాకు ఆల్మోస్ట్ ఈ కప్పుతో 2 కప్స్ ఆఫ్ వాటర్ సరిపోయింది పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత గుల్లగా వస్తాయి ఇక్కడ చూసారా ఇలా కలుపుకోవాలి ఇక్కడ నేను నట్స్ని గ్రైండర్లో పల్స్ మీద పెట్టి పౌడర్గా చేసుకున్నాను కోర్స్గా పౌడర్ చేశాను వీటిని ఇప్పుడు డేట్స్ తోటి మిక్స్ చేసుకోవాలి ఒక బౌల్లో నట్స్ వేసుకొని ఫ్లాక్స్ సీడ్స్ కూడా కలుపుకోవాలి ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేయించి పెట్టుకున్నవి ఇవి వీటిని పొడి చేయలేదు ఫ్లాక్స్ సీడ్స్ని డేట్స్ని ఇలా వీటిలో కలిసేలాగా కలుపుకోవాలి చపాతి పిండి రెడీ అయింది మనకు ఒక 10 మినిట్స్ నానింది దీన్ని ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలి ఇలా చపాతీలు ఒకటి ఒకటి తయారు చేసుకొని కొద్దిగా ఆయిల్ చల్లుతూ ఆ ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకొని దాని మీద చపాతి పిండి పొడిని చల్లి వేసుకోవాలి గోధుమ పిండిని ఇలా చల్లుకోవాలి ఇలా మనము ఇంకో 3 చపాతీలు తయారు చేసుకుంటాం ఈ ప్రాసెస్లో తయారు చేసుకోవడం వల్ల మనకు చపాతీలు గుల్లగా పొరలు పొరలుగా వస్తాయి నెక్స్ట్ చపాతీ కూడా ఇలానే చేసుకోవాలి సేమ్ అదే ప్రాసెస్ ఆయిల్ రాసుకోవాలి పైన పిండి చల్లుకోవాలి అది మర్చిపోకుండా చేసుకోవాలి ప్రతి చపాతీకి ఇలా రోల్ చేసుకొని వీటిని ముద్దలుగా కట్ చేసుకొని ఇప్పుడు వీటిని పూరిల్లాగా నొక్కుకోవాలి ఇలా రౌండ్ షేప్ రాకపోతే ఇలా టిఫిన్ బాక్స్తో కట్ చేసుకోవచ్చు మనం రౌండ్గా వస్తుంది ఇంకో మెథడ్లో కూడా చేసుకోవచ్చు ఒక పెద్ద చపాతీ చేసుకొని దాని బాక్స్ సహాయంతో పూరీలంత సైజు కట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు మీకు ఏ ప్రాసెస్ ఈజీ అనిపిస్తే ఆ ప్రాసెస్ ఫాలో అవ్వండి ఇక్కడ కలిపి పెట్టుకున్న ఈ నట్స్ పౌడర్ని దీంట్లో కొద్దిగా వేసుకోవాలి దీనికి అలా పూరికి తడి రాసుకొని ప్లెయిన్ వాటరే రాసాను అలా రాసుకొని దీన్ని క్లిప్పింగ్లో చూపిస్తున్నట్టుగా పంచుకోవాలి దీన్ని ఇప్పుడు ఒక ఫోర్క్ సహాయంతో ఇలా ప్రెస్ చేసుకోవాలి ముందు సైడ్ ప్రెస్ చేసుకోవాలి వెనక సైడ్ ప్రెస్ చేయాలి ఫోర్క్ ప్రెస్ చేసేటప్పుడు అది లోపలికి కూర్చుకొని హోల్ పడుతుంది మళ్ళీ పిండి అంతా బయటకు వస్తుంది జాగ్రత్తగా ప్రెస్ చేసుకోవాలి ఇలా అన్ని కజ్జికాయలు రెడీ చేసుకోవాలి వీటిని ఊకుడు పెట్టుకొని మీడియం హీట్లో ఉంచుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు ఉంచకూడదు నూనెని వీటిని కాల్వడం కూడా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి మనకి ఆయిల్ ఎన్ని పడతాయో అన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి బాగా హైగా ఉన్నప్పుడు ఆయిల్లో డ్రాప్ చేయడం వల్ల తొందరగా నల్లబడిపోతాయి మెత్త మెత్తగా ఉంటాయి గజ్జీలు మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ వేయించుకోవాలి వీటిని ఇలా వేగిన వాటిని పేపర్ నాప్కిన్లోకి తీసుకుందాం ఆల్మోస్ట్ వేగాయి కలర్ చేయను వీటిని చల్లారిన తర్వాత మాత్రమే బాక్స్లోకి స్టోర్ చేసుకోవాలి
లేదంటే మెత్త పడతాయి. ఇక్కడ మనం గోధుమ పిండితో చేస్తున్నాం కదా, గోధుమ పిండి తొందరగా తడారిపోతూ ఉంటుంది. దానికోసం అని తడి క్లాత్ వేసుకోవాలి పిండి మీద. చేసిన వాటి మీద కూడా తడి క్లాత్ వేసుకొని పెట్టుకుంటే మనకి ఎండిపోకుండా ఉంటాయి చివరి వరకు. వీటిని మళ్ళీ నెక్స్ట్ వాయిన్ కూడా ఇలా రిపీట్ చేసుకోవాలి. మనకి ఎన్ని వీలైతే అన్ని వేసుకొని చేసుకోవచ్చు. చూసారు కదా టేస్టీగా హెల్తీగా గోధుమ పిండితో కజ్జికాయలు. మీకు కనుక ఈ కజ్జికాయలు నచ్చినట్టయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరింత స్వీట్ కోసం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు కనుక మొదటిసారి నా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కుకింగ్ విత్ సౌజన్య అండ్ లీవింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.